నేను వచ్చిన 10 రోజుల్లోనే ఆ నీళ్లు లేదా తేలేదని నన్ను తిడుతున్నాడు. ఇవాళ మీరు చెప్పండి, ఆయన సంతకం పెట్టడమే ఇవాళ గుడి పండగ మారింది. ఆయన శాత కాకపోతే ఏం చేయకుండా పక్కన పడేసి ఉంటే నేనే కొట్లాడి ఇవాళ ఆ నీళ్లు తెచ్చడం. ఇవాళ నువ్వు పెట్టిన సంతకాలు మా పాలిట గుది పండగ మారినాయి. తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనంగా మారింది. ఇవాళ నువ్వున్నప్పుడే కదా నవంబర్ 30 నాడు తెలంగాణలో ఎన్నికలు ఉంటే గ్రామాలలో యువకులు ఎన్నికల నిర్వహణలో ప్రజారాజ్యాన్ని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అందరు ఆ కార్యక్రమాలలో బిజీగా ఉంటే మీ చీకటి మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు వందలాది మంది పోలీసులను నాగార్జున సాగర్ మీదకి పంపించండి. నీ మిత్రులు పంపించినందుకే కదా ఆ పోలీసులను తొలగించడానికి నరేంద్ర మోడీ గారు సిఆర్పిఎఫ్ పోలీసులను నాగార్జున సాగర్ బ్రిడ్జ్ మీదకి పంపించండు. జగన్మోహన్ రెడ్డి ఆక్రమించుకోకపోయినుంటే నరేంద్ర మోడీ సిఆర్పిఎఫ్ బలగాలను అక్కడికి పంపిండేవాడు కాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సిఆర్పిఎఫ్ బలగాలు అక్కడ ఉన్నాయంటే 30 నాడు తెలంగాణ సెంటిమెంట్తో ఎన్నికలలో నెగ్గాలని ఆంధ్ర వాళ్ళు నాగార్జున సాగర్ ఆక్రమించుకున్నారని పెడబొబ్బలు పెట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించి తెలంగాణ సెంటిమెంట్తో ఎన్నికల్లో నెగ్గాలని నువ్వు కుట్ర చేస్తే ఈ తెలంగాణ సమాజం తిప్పికొట్టి నిన్ను బొందబెట్టిండ్రు. ఇవాళ అడ్డ మీద కొట్లాడితే కుదరదు. ఇవాళ చట్టసభలల్లో మాట్లాడాలి, చట్టసభలల్లో తీర్మానాలు చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మన సమస్యలు పరిష్కరించుకోవాలి. అందుకోసం శాసనసభలో తీర్మానం పెడితే మీరు రాని రారు. ఇవాళ ఢిల్లీతో కొట్లాడదామంటే మీరు ఇంట్లో నుంచి కదలరు. అందుకే మిత్రులారా, ఇవాళ ఏ దారి లేక మళ్ళీ నీళ్ళ దారి పట్టిండు. ఎందుకంటే ఏ సెంటిమెంట్ ఆయన దగ్గర లేదు, పరిపాలనలో ఆయన చేసింది ఏమీ లేదు. ఇవాళ కాళేశ్వరంలో 100 కోట్ల ఖర్చు పెడితే 100 ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదని ఇవాళ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి మొదలు పెడితే వివిధ విచారణ సంస్థలు నివేదికలు ఇచ్చినాయి. ఆ అవినీతి కుంభకోణం బయట పడుతుందని, అది మేడిగడ్డ కాదు మేడి పండు, దాని పొట్ట విసుకుతే మొత్తం పురుగులు ఉన్నాయన్న సంగతి బయట పడుతుందని దాన్ని కప్పిపుచ్చడానికి ఇవాళ కృష్ణానది జలాలను అడ్డం పెట్టుకొని నల్లగొండల సభ అంటున్నాడు. నల్లగొండ చైతన్యవంతమైన జిల్లా, అందుకే అక్కడ యువకులు తిరగబడ్డారు, కోడిగుడ్లు టమాటాలు తీసుకొని కొట్టిండు. మన పోలీసులు ఉండబట్టే ఆయన ఈపులు చింతపండు కాలేదు, లేకపోతే నల్గొండ యువకులు చింతపండు చేసి పంపించేటోడు.